కోర్టు మానిటర్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా? మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం, కోర్టు మానిటర్ ఎంక్వైరీ మానిటర్డ్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా? మీరు నీతి మంత్రులు అయితే సిద్ధమని రావాలి కదా, రారు. ఎంతసేపు నీతి మంత్రుడు నిజాయితీ, ఎవడికి నిజాయితీ ఇప్పుడు? ఎవడికి నీతి మంత్రుడు? మీరు కొట్టుకుంటే డబ్బా సరిపోద్దా? అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక 5 రోజులు కృష్ణా జిల్లాలో ఆయన ఆట విడుపు యాత్ర చేశారు. ఆ యాత్ర ఆశాంతం ఆయన మాటలన్నీ కూడా ఆఖరికి జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా ఎవరికి నచ్చట్ల కిక్కి ఓట్ల ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంటే అంట భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయాలంట. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంది కాబట్టే 2014, 2019, 2024, 2029 జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవించి ఉన్నంత వరకు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా నికార్స్గా జనాన్ని దేవుణ్ణి నమ్ముకునేటువంటి నికార్సైన రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం పోటకో మాట, రోజుకొక వేషం, రోజుకొక పార్టీలు మార్చేటువంటి తోతాపూరి రాజకీయ నాయకుడు కాదు. ఏతావాత ఈ 5 రోజుల పవన్ కళ్యాణ్ యాత్రలో ఏంటయ్యా అని తెలిపారా మనం పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ కంటే కూడా నాకు చంద్రబాబే ముఖ్యం, మా అన్నయ్య కంటే కూడా చంద్రబాబే నాకు ముఖ్యం అనేటువంటిది అతను తేట తెల్లం చేశాడు. అతను మాట్లాడతాడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని ఎదిరించాను, నువ్వెంత జగన్ అంటాడు. ఓరి నీ ఆచాలు మామూలుగా, అసలు నువ్వేమన్నా మామూలు కలగన్నావా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించావని? ఎప్పుడు ఎదిరించావు? రాజశేఖర రెడ్డి గారు మీరు పార్టీ పెట్టింది ఎప్పుడు? ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య గారు 2007లోనో 2008లోనో 2009లో పెట్టినట్టున్నారు మీ అన్నయ్య గారు. 2008లో పెట్టినట్టున్నారు, 2008లో పార్టీ పెట్టిన తర్వాత మీరు యువరాజ్యం అధ్యక్షుడు అయినట్టున్నారు. యువరాజ్యం అధ్యక్షుడైతే అధ్యక్షుడైనప్పుడు అసలు మామూలుగా రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు పోరాటం చేశావని మీ అన్నయ్య గారి కన్నా తెలుసా? చిరంజీవి గారికి పార్టీ అధ్యక్షుడు కదా, ఆయనకన్నా తెలుసా? ఎవరికన్నా తెలుసా? అసలు ఏంటి పోరాటం చేసావు, ఎక్కడ పోరాటం చేసావంటే కనపడదు, సొల్లు కబుర్లు మాత్రం మిగులుతాయి. రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేశావండి. సినిమానేంటిది అంతా? మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాకి కొన్ని. చిరంజీవి గారి దగ్గర ఒక సర్టిఫికేట్ పెట్టరా పోని, మా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి మీద బాగా ఇరగదీసి పోరాటం చేశాడు, నేను చేయలేకపోయానని చెప్పిన సర్టిఫికేట్ పెట్టరా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేర్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే కొల్లేరులో నడిపిస్తా అంట రేపు ఈయన ప్రభుత్వం వచ్చాక. అంటే కొల్లేరంతా ఎండిపోతే ఎట్టకి చంద్రబాబు నాయుడు నీ పేరు చెప్తే అసలు వర్షాలు ఉండవు, ఈ రాష్ట్రంలో మొత్తం అంతా అడివి అయిపోయి ఎడారైపోద్దని చెప్పినదా? కొల్లేరులో నడిపిస్తామండి. ఆయన మాట్లాడతాడు,
ముప్పై గ్రామాలు ఉన్నటువంటి కొల్లేరులో పెద్దింట్లమ్మ వారికి గుడికెళ్తాకి వంతెన లేదు. ఈ నాలుగేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఖాళీ చేసుకుంటావు రా. కొల్లేరు పెద్దంట్లమ్మ గుడికి పద వంతెన మీద కారేసుకెళ్దాం మనిద్దరం. కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి మనిద్దరం కారులో పెద్దింట్లమ్మ గుడికి వెళ్దాం పద. కనీసం విషయ పరిజ్ఞానం, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఎవడు చీటీ రాసిస్తే సినిమా డైలాగులు చెప్పినట్టు అలవాటు అయిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం.